ఆటో డ్రైవర్ స్పాట్ లో చనిపోయినాడు ఇతరులకు ప్యాసింజర్స్ కు మాత్రం గాయాలైనాయి అని చెప్పి పోలీసులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అదే విధంగా తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా వారు రిలీజ్ చేశారు సాయంత్రం 6:30 గంటలకు జరిగినటువంటి ఈ సంఘటన దీంట్లో ఏ పార్టీలకు కొంతమంది కావాలని చెప్పి ఒక పార్టీ వాళ్ళు ఇది చేసిందని చెప్పి ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు అది తప్పు అని చెప్పి వారు కూడా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసి అసలు ఏం జరిగిందో వారు కూడా స్పష్టంగా ఆ కార్ ఎవరిది ఆ కార్ నెంబర్ ఎవరిది అనే విషయాలు వారు చెప్పారు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు అదేవిధంగా వాళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేకు వాళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నిన్న ఆ ఉప్పల్ గ్రామంలో మెయిన్ రోడ్డుపై దాదాపు ఒక 3-4 గంటల పాటు రాస్తా రోకో చేసి ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా వాళ్ళ మనుషులంతా కూడా వీరంగం వేసి వాళ్ళు చెప్పింది ఏంది నిన్న మాట్లాడింది ఏంటంటే ఇది బాల్కసుమన్ కారు అని ఫస్ట్ మాట్లాడింది తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇది బాల్కసుమన్ తమ్ముడి కారు అని మాట్లాడింది తర్వాత కొద్దిసేపటి తర్వాత బాల్కసుమన్ యొక్క అనుచరుల కారు అని చెప్పి మాట్లాడారు ఈటల రాజేందర్ గారి వీడియోలు కూడా నేను మీ అందరికి మీడియా సోదరులకు పంపిస్తాను ఆయన ఏం మాట్లాడిండు అక్కడ స్పాట్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ ఏం మాట్లాడిండో మీకు వీడియోలు కూడా పంపిస్తాను వాళ్ళు సోషల్ మీడియాలో నిన్న మా పైన మొత్తం ఇట్లా పెట్టినారు ఇది బాల్కసుమన్ అనుచరులు చేసిర్రు అది ఇది అని చెప్పి అదేవిధంగా ఆ స్పాట్లో వాళ్ళు ఎవరెవరైతే వివేకు ఈటల రాజేందర్ గారు అభ్యర్థి అదేవిధంగా జితేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వాళ్ళంతా నిన్న ధర్నా చేసిరు రాస్తా రోకో చేసిరు ఉప్పల్ గ్రామంలో అభ్యర్థి అయ్యుండి కూడా కోవిడ్ నిబంధనలు ఉండగా కూడా ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా కూడా ఈ అన్ని విషయాలు తెలిసి గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వ్యక్తులు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు నిన్న రాస్తారోకో చేసి నానా యాగి చేసి టీఆర్ఎస్ పార్టీ మీద నా పైన బురద జల్లేటటువంటి కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు ఇక వాస్తవమైనటువంటి విషయం ఏందని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే తేలిన సంఘటన ఏంటంటే ఇది ఆ కార్ నెంబర్ యొక్క రిజిస్ట్రేషన్ ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇది ఆ కార్ నెంబరు ఇందాక నేను మీకు చెప్పినాను పోలీసులు కూడా నిన్న రిలీజ్ చేసినారు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఈ కాపీలన్నీ కూడా మీకు మీడియా సోదరులకు ఇస్తాను అసలు ఈ కార్ ఎవరిదని చెప్పి మేము ఆరాధిస్తే తేలింది ఏంటంటే ఇది బండి సంజయ్ దోస్తుది బండి సంజయ్ మిత్రునిది విశ్వనాథ్ వినోద్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు బండి సంజయ్తో ఆయన దిగినటువంటి ఫోటో భారతీయ మీరు చూసారు కదా కాషాయం కుర్తా వేసుకొని ఎట్లున్నాడో విశ్వనాథ్ వినోద్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు అదేవిధంగా బండి సంజయ్తో కలిసి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఈ ఫొటోస్ కూడా అన్ని నేను మీకు ఇస్తాను మీడియా మిత్రులు దయచేసి ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ చేయాలి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అసలు ఏం జరుగుతుందో వాస్తవ విషయాలు తెలియాలి బండి సంజయ్తో కలిసి ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఫోటోలు మాట్లాడినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా నేను మీకు మీడియా మిత్రులకు ఇప్పుడు ఇస్తాను ఈయన విశ్వనాథ్ వినోద్ సో ఇది నిన్న డ్యామేజ్ అయినటువంటి కారు ఈ ఫోటోలన్నీ కూడా బండి సంజయ్తో ఆయన దిగిన ఫోటోలు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఫోటోలు మీడియా మిత్రులందరికీ నేను ఇస్తాను ఇక వాస్తవ విషయాలు ఈ రకంగా ఉంటే వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే సహజంగానే అబద్ధాల పునాదుల మీద 4 ఓట్లు సంపాదించాలనే చిల్లర రాజకీయానికి అలవాటు పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న అక్కడ రాస్తా రోకో చేసి ధర్నా చేసి నిస్సిగ్గుగా శివరాజకీయాలకు తెరలేపినారు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరేం చేస్తారో చెప్పి ఓట్లాడుగుర్రి మీరేం చేసిరో చెప్పి ఓట్లాడుగుర్రి చిల్లర రాజకీయాలు చేయకండి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం మేము గతంలో కూడా చెప్పిన నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఇదే మన హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చెప్పిన వివిధ మండలాలు తిరుగుతున్నప్పుడు కూడా చెప్పిన పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల కుట్రలకు వీళ్ళు తెరలేపుతారు వాళ్ళే కొట్టించుకొని వాళ్ళే దాడులు చేసుకొని టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేసిరని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తారని నేను చెప్పిన ఇవాళ మీరు ఈ సంఘటన చూస్తే మీకు అర్థమవుతా ఉంది కారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోస్తుది యాక్సిడెంట్ చేసింది ఆయన యాక్సిడెంట్లో అక్కడ ఒక దేశరాజపల్లి సోదరుడు పాపం ఆటో డ్రైవర్ సోదరుడు ఆయన చనిపోయాడు స్పాట్లో చనిపోయాడు వీళ్ళు ఒక 4-5 గంటల పాటు ఉప్పల్ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద రాస్తా రోకో చేసి దీన్ని మొత్తం నాకు టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఇంత దుర్మార్గంగా ఇంత నిస్సిగ్గుగా
శవాల మీద పేలాలు ఏర్కొనే స్థాయికి భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో దిగజారిపోయింది. దుబ్బాకలో ఏ రకమైనటువంటి డ్రామాలు చేసి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏ రకంగా అయితే ప్రవర్తించారో పిచ్చి పట్టిన మనుషులాగా సేమ్ అదే ధోరణిని భారతీయ జనతా పార్టీ నాయకులు వల్ల హుజూరాబాద్ నియోజకవర్గంలో రిపీట్ చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని అప్రమత్తంగా ఉందాం అప్రమత్తంగా ఉందామని మేము ఎందుకు చెప్పినో ఇప్పుడు అర్థం చేసుకోండి అని నేను కోరుతా ఉన్నా. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇటువంటి డ్రామాలు వాళ్ళు చేస్తారని మేము చెప్పినట్టుగానే నిన్న జరిగింది.